ఉన్నారండి, అందరు బాగున్నారా? అందరికి రాఖీ శుభాకాంక్షలు. ఈరోజు రాఖీ కదా, నైట్ టైం సెలబ్రేట్ చేసుకుంటాం మేము. వర్క్ చేసి మార్నింగ్ మేము అందరం పార్ట్ టైం వర్క్ చేస్తాము, అందరం వర్క్కి వెళ్ళాము. సో కుదరలేదు మార్నింగ్ రాఖీలు కట్టడము, అండ్ నైట్ కొంతమంది వర్క్ చేసి వచ్చారు, సో వాళ్ళందరికీ రాఖీ కట్టడం కుదరలేదు. సో మార్నింగ్ అందరం వర్క్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చాము 6 వచ్చి, ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇక రాఖీలు కడుతూ కొంత ఒక్కొక్కరు కొంతమంది ఈవినింగ్ షిఫ్ట్స్ చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క షాప్లో చేస్తున్నారు. సో అట్లా అన్ని షాప్స్లోకి వెళ్ళి రాఖీ కట్టి ఇప్పుడు వచ్చాము. టైం 10:30 అవుతుంది. మీకు ఆ వీడియో చూపిస్తాను మేము. వెళ్తున్నా మా తమ్ముళ్ళ దగ్గరానికి స్వీట్ డబ్బాలు రాఖీలు. కొత్త టీషర్ట్. మా రాఖీ అయిపోయింది. ముగ్గురు తమ్ముళ్ళని పెట్టా, ఇంకిద్దరు తమ్ముళ్ళు షాప్ లో వర్క్ చేస్తారు, ఆ తర్వాత ఇంకో ఇద్దరు తమ్ముళ్ళు ఇంకో షాప్ లో వర్క్ చేస్తారు. వాళ్ళందరికి కట్టడానికి ఇప్పుడు రాఖీ కట్టారు. సో వాళ్ళందరికి రాఖీ కట్టడానికి ఇప్పుడు వెళ్తున్నాం. ఓపెన్ చేసి ప్రతి రెస్టారెంట్లో 50% ఆఫ్ పెట్టారు, ఎందుకంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళు అంటే ఇంకా కరోనా వల్ల భయపడుతూ బయటికి రాని వాళ్ళు బయటికి రావాలని కొంచెం. ఈరోజు మొత్తం అన్ని ఈటీని ఓపెన్ చేశారు, చూపించండి. కాయల్ రెస్టారెంట్ అంటే కేరళ వాళ్ళ రెస్టారెంట్, అతని ఓనర్ కారేమో ఓల్డ్ అంబాసిడర్. ఇప్పుడు నేను చెప్పా కదా మా ఇద్దరు ఇంకో ఇద్దరు తమ్ముళ్ళు ఇక్కడ వర్క్ చేస్తారు, మేము వర్క్ చేసే షాపే. మేము అందరం మార్నింగ్ వర్క్ ఫినిష్ చేసి రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి మేము చేసుకున్నాం రాఖీ పండగ. పాపం వాళ్ళిద్దరికి ఇంకా ఇప్పుడు ఈవినింగ్ షిఫ్ట్, సో వాళ్ళకి రాఖీ కట్టడానికి వచ్చా. షాప్లోనే రాఖీ కడతా, మేబీ షాప్లో రికార్డ్ చేయకూడదేమో, సో చూపించలేను. బట్ ఇప్పుడు వెళ్తున్నాం షాప్లోకి. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. మేము ఇట్లా రాఖీ అందరికి కట్టేసి ఇక్కడ రెస్టారెంట్లో తిందాం అనుకున్నాం, కానీ మ్యాక్సిమం రెస్టారెంట్స్ అన్ని 11:00 క్లోజ్. ఇప్పుడు ఈ ఒక్క రెస్టారెంట్ ఓపెన్ ఉంది, సో అక్కడికి వెళ్ళి తిందాం అనుకుంటున్నాము. ఈ మిల్క్ షేక్స్ అన్ని నేను లాస్ట్ రాఖీ కంటే మా తమ్ముడు వాళ్ళు ఇప్పించారు. ఇంకో తమ్ముడు వస్తున్నాడు ఇప్పుడు డైరెక్ట్ వర్క్. ఇండియన్ రెస్టారెంట్ అంటే ఇండియన్ మెన్యూ ఉంటుంది. ఓనర్ అంకుల్ బంగ్లాదేశ్ అనమాట, మాకు తెలుసు, ఎందుకంటే మేము ఇప్పుడు రెంట్కుండే హౌస్ ఈ అంకుల్దే, ఈ షాప్ రెస్టారెంట్ ఓనర్వే. ఇది అంతా ఇండియన్ మెన్యూ.
ఇండియన్ రెస్టారెంట్స్ రేట్లు ఎలా ఉంటాయి, ఇండియన్ రెస్టారెంట్ ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది అవన్నీ తెలుసుకో, దాని మీద వీడియో చేయాలి అని అంటే కింద కమెంట్ బాక్స్లో చెప్పండి, దాని మీద ఒక వీడియో తప్పకుండా చేస్తాను. చాలా రెస్టారెంట్స్ ఉంటాయి, ఎందుకంటే ఉండేది ఇండియన్, ఐ మీన్ మోస్ట్లీ ఏషియన్స్ ఉండే ప్లేస్ కాబట్టి. సో ఇదండి ఈరోజు మా రాఖీ పండుగ ఇలా అయిపోయింది. రెస్టారెంట్లో ఫుల్గా తిన్నాము. మీకు మీకు ఈ నేను ఇందాక చెప్పాను కదా, మీకు ఇండియన్ డిషెస్ మీద ఇక్కడ ఎలా ఉంటాయని వీడియో చేయాలంటే కమెంట్ చేయండి కింద. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. బాయ్ బాయ్ బాయ్.